ఈరోజు మనం చింతచిగురు మాంసం కూర ఎలా తయారు చేయాలో చూద్దామండి. చింతచిగురు మాంసం కూర తయారు చేయడానికి ముందుగా స్టవ్ మీద బాణీ పెట్టుకుని అందులో నూనె వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ బాగా వేగుతుంది కదండి, ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి మిక్స్ వేస్తున్నాను. అలాగే కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను. దీన్ని బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో మటన్ వేసుకుంటున్నాను అన్నమాట. బాగా కలుపుకోవాలి, మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులో పసుపు ఉప్పు కారం కూడా వేసుకుందామండి. ఉప్పు ఎప్పుడైతే వేసామో అందులోంచి ఎప్పుడూ కూడా తొందరగా ఉడికిపోతుంది ఉల్లిపాయ, అలాగే మటన్ నుంచి కూడా నీళ్ళు వస్తాయి అన్నమాట. చూసి వేసుకుందాం, అలాగే కారం కూడా. పులుపు కూర తర్వాత మటన్ కూడా ఉంది కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది. మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టుకుందాం. మాంసం మూడు వంతులు ఉడికిపోయిందండి, చక్కగా ఉడికిపోతుంది కదా. ఇందులో ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్నటువంటి చింతచిగురు వేసే సమయం ఆసన్నమైంది. ఈ చింతచిగురుని ఇప్పుడు అందులో వేస్తున్నాం. బాగా కలుపుకొని ఇంకొక 10-15 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇందులో మనం ఒక్క చుక్క కూడా నీరు వేయలేదండి, అది మాంసాన్ని బట్టి కూడా ఉంటుంది. హైదరాబాద్లో దొరికే మాంసానికి మాత్రం మీరు నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు. కొన్ని ప్రాంతాల్లో దొరికేటువంటి మటన్కి కొంచెం నీళ్లు వేసుకోవాలి, అది మీకు తెలిసిపోతుంది అన్నమాట. చూసుకుని వేసుకోవాలన్నమాట. ఉడకనిద్దాం బాగా. ఘుమఘుమలాడే చింతచిగురు మాంసం కూర రెడీ అయిపోయిందండి మీకోసం. అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. చింతచిగురు మాంసం